ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీతో నాలుగేళ్లు ఎందుకున్నారని చంద్రబాబును ప్రశ్నించారు ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి. నాలుగేళ్లు ప్రభుత్వంలో ఉండి బయటకు రావడం ఖచ్చితంగా తప్పే అన్నారు. హోదా ఇవ్వనప్పుడు ముందే బయటకు రావాల్సి ఉందని అన్నారు. స్పెషల్ స్టేటస్ ఇవ్వమని స్పష్టంగా మోడీ గారు బీజేపీకి చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు డిఫర్ అయ్యి వచ్చేశారు. కానీ చంద్రబాబు నాయుడు తప్పు లేదా అంటే తప్పు ఖచ్చితంగా ఉంది. దీంట్లో డిఫర్ అయిన దాంట్లో 4 సంవత్సరాలు వేచి ఉండకన్నా ముందరే బయటకు వచ్చిందంటే బాగుండు. ముందరే దీన్ని ఒత్తిడి ఇంకా పెంచాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ప్రభుత్వంలో వాళ్ళతో ఉండి, ఇక్కడ ప్రభుత్వంలో ఉండి, అక్కడ ప్రభుత్వంలో ఉండి నువ్వు సాధించుకోలేకపోతే మీరు ఫెయిల్ అయినట్లా కాదా అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం. చంద్రబాబు కాంగ్రెస్ తో జట్టు కట్టడం అందరి మాదిరిగానే తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు కిరణ్ కుమార్ రెడ్డి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే కేంద్రంలో యూపీఏ సర్కార్ ఏర్పడాల్సిన అవసరం ఉందన్నారు కిరణ్ కుమార్ రెడ్డి. చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు అందరూ కూడా. చంద్రబాబు నాయుడు గారు వచ్చి రాహుల్ గాంధీ గారితో కలిశారు. మీకు ఆశ్చర్యం, నాకు ఆశ్చర్యం, అందరికీ ఆశ్చర్యమే. ఎందుకు కలిశారు ఆయన? ఒక కారణం అయితే స్పష్టంగా తెలియజేస్తున్నారు, నేను మోసపోయాను బీజేపీతో కలిసి. రాష్ట్రానికి రావాల్సిన అంశాలన్నింటినీ కూడా మోసం చేసింది నా బీజేపీ. నాకు కాంగ్రెస్ పార్టీ పైన, శ్రీ రాహుల్ గాంధీ గారి నాయకత్వం పైన నమ్మకం ఉంది. స్పెషల్ స్టేటస్ వస్తుంది ప్రభుత్వంలోకి, ఈ పార్టీ వస్తే, యూపీఏ వస్తే, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఖచ్చితంగా స్పెషల్ స్టేటస్ మనకు వస్తుందని నమ్మకంతో కాంగ్రెస్ పార్టీతో జతకడుతున్నానని చెప్పారు. ఖచ్చితంగా మన 2 లక్ష్యాలు ఉన్నాయి మనకు. మొట్టమొదట పార్టీ వ్యక్తి కంటే గొప్పది, పార్టీ కంటే గొప్పది ప్రజలు. ప్రజలు ఎన్నుకోబడితేనే పార్టీ వస్తుంది, పార్టీ ఉంటేనే ప్రజలు మనం నాయకులు వస్తాం. అందుకని ప్రజల కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం అవసరమైంది స్పెషల్ స్టేటస్, స్పెషల్ ఇన్సెంటివ్స్, బ్యాక్వర్డ్ ఏరియా డెవలప్మెంట్, నీ రైల్వే జోన్ కానీ, పోర్టు కానీ, లేక ఈ 11 ఇన్స్టిట్యూషన్స్, బ్యాక్వర్డ్ ఏరియా డెవలప్మెంట్, ఇవన్నీ అవసరం. ఇది కావాలంటే 5 సంవత్సరాలు పట్టు, 4.5 సంవత్సరం అయింది బీజేపీ ఫెయిల్ అయింది ఇచ్చేదానికి. ఇంకా ఆల్టర్నేటివ్ ఉండేది యూపీఏ, కాంగ్రెస్ నాయకత్వంలో యూపీఏ ఉంది. బాగా ఆలోచన చేసుకోండి, ఇది మీ చేతిలో ఉంది, ఆంధ్రప్రదేశ్ ప్రజల చేతిలో ఉంది. మనకి ఇవన్నీ కావాలంటే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో అక్కడ ప్రభుత్వం వస్తేనే ఇవి మనకు వస్తాయి.